మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। చాణక్యుడు చెప్పిన మాటలు ఎప్పటివారు అనుసరిస్తున్నారంటే అతని మాటల్లోని శక్తి అంతరార్థం నైపుణ్యం అనుభవంతో కూడిన ఆయుధాల్లా కనిపిస్తాయి। చాణక్యుడు ప్రతి మనిషి కాకి కోడి కుక్క గాడిద సింహం నుండి కొన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పాడు। ఇలా నేర్చుకొని జీవితంలో పాటిస్తే ఆ మనిషి ఎంతో ఉన్నత స్థితికి చేరతాడని చాణక్యుడు చెప్తున్నాడు। మరి మనం ఆ కాకి కోడి కుక్క గాడిద సింహం నుండి ఏం నేర్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు ఇప్పుడు తెలుసుకుందాం। సింహదేకం కాదేకం శిక్షేచ్ఛత్వారి కుక్కుటాత్ వాయ సాత్పంచ శిక్షేచ్ఛ షట్ సునః త్రీని గద్దబాత్ అని చాణక్యుడు ఉపదేశించాడు। అంటే రాజనీతి శాస్త్రాలను రచించిన చాణక్యుడు మానవుడు ఎందుకు కాకి కోడి కుక్క గాడిద సింహం నుండి కొన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పాడు। అసలు ఏం చెప్పాడో చూద్దాం। కోడి నుండి సమయపాలన నేర్చుకోవాలి। గడియారం లేకుండా కూడా ఖచ్చితంగా సమయానికి కోత పెడుతుంది। ప్రొద్దున్నే అందర్ని నిద్ర లేపుతుంది। మన పెద్దలు పూర్వం కోడి కూసింది ఇంకా లేవండి అనేవారు। జీవితంలో కూడా మనిషి సమయపాలన పాటిస్తే ఎన్నో విజయాలు అందుకోవచ్చని చాణక్యుడు చెప్తున్నాడు। కొంతమందికి సమయపాలన లోపం వల్ల కొన్ని పనులు విజయం దాకా వచ్చి వెనక్కి వెళ్తాయని అదే సమయపాలన ఉంటే దేన్నైనా మానవుడు సాధిస్తాడని దాన్ని కోడి నుండి మానవుడు నేర్చుకోవాలని చాణక్యుడు చెప్తున్నాడు। ఇక కుక్క నుండి జాగర్త నేర్చుకోవాలని చాణక్యుడు చెప్తున్నాడు। కుక్క ఎంత నిద్రపోతున్నా చిన్న అలికిడికి కూడా చటుకున మేలుకుంటుంది। అలాంటి జాగర్త మానవుడికి లేకపోతే ఏదో ఒకటి కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతి మానవుడికి జాగర్త ఒక ఆయుధంగా ఉండాలని ప్రతిదీ పరిశీలిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలని కొంచెం యామరపాటుగా ఉన్నా ఎంతో కొంత నష్టపోతామని చాణక్యుడు చెప్తున్నాడు। ఇక కాకి నుండి రహస్యాన్ని దాచిపెట్టుకునే గుణాన్ని నేర్చుకోవాలని చాణక్యుడు చెప్తున్నాడు। కాకి ఎప్పుడూ కూడా బహిరంగంగా సంసార సుఖం అనుభవించదు। అలానే సామూహికంగా జీవించటానికి అది ఎక్కువగా ఇష్టపడుతుంది। అందుకనే కాకి నుండి మానవుడు సాంఘిక జీవనాన్ని కూడా నేర్చుకోవాలని చాణక్యుడు వివరించాడు। రహస్యం బయటకు వస్తే అది ఎప్పుడూ ఒకప్పుడు మిమ్మల్ని అంతం చేస్తుందని చాణక్యుడు చెప్పాడు। ఇక గాడిద నుండి కష్ట నష్టాలను భరించటం నేర్చుకోవాలి। గాడిద తన జీవితాంతం బరువును మోస్తూ యజమానికి సేవ చేస్తూనే ఉంటుందని కష్టపడటం నష్టాల నుండి బయటపడటం మానవుడు నేర్చుకోవాలని ఆ విషయాన్ని గాడిద ద్వారా నేర్చుకోవాలని చాణక్యుడు చెప్తున్నాడు। ఇక సింహం ద్వారా లక్ష్యం కోసం శ్రమించే గుణాన్ని నేర్చుకోవాలని చాణక్యుడు చెప్తున్నాడు। సింహం లక్ష్యాన్ని అందుకునేదాకా పట్టు విడవదు। మనిషి ఆ నైజాన్ని నేర్చుకోవాలి। లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్నో అవరోధాలు కష్టాలు రావటం చాలా సహజం। అలా అవరోధాలు వచ్చినా కష్టాలు వచ్చినా లక్ష్యాన్ని సాధించాలని లక్ష్య సాధన మానవుడికి ఎంతో ముఖ్యమని ఇది మానవుడికి కనిపించని ఆయుధమని చాణక్యుడు వివరించాడు। ఇలా ఈ జంతువుల నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగితే మానవుడు ఎప్పుడూ కూడా విజయపథంలోనే సాగిపోతుంటాడని చాణక్యుడు వివరించటం జరిగింది।